వీఆర్ఏలు అంతా ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాకోట్లో శిక్ష వేసే రోజులు దగ్గరలో ఉన్నాయని బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగయ్యపల్లి గోపి అన్నారు. కొల్చర గ్రామంలో వీఆర్ఏల దీక్ష 5వ రోజుకు చేరుకుంది. దీక్ష చేపడుతున్న వీఆర్ఏలకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాపగారి రమేష్ గౌడ్, సంఘాని సురేష్, అంజీ గౌడ్, చోరిగారి భాస్కర్, తమిళి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం పోరాటం సమయంలో అన్ని గ్రామాలలో అందరు ఉద్యోగులు ఏ రకంగా అయితే ధర్నాలు రాస్తారోకలు ఈ రాష్ట్రం కోసం నిర్వహించిరో గ్రామంలో ఏదైనా ఒక మొట్టమొదటి సంఘటన మంచి చెడు జరిగితే ఆ విలేజ్ సెక్రటరీ కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పోకముందు ముందుగా సమాచారం ప్రభుత్వానికి తెలియజేసేది వీఆర్ఏలు. ఈ గ్రామంలో ప్రజల మంచి చెడలు అక్కడున్న స్థితిగతుల గురించి మాట్లాడేది వీఆర్ఏలు. లేకపోతే రాబోయే రోజులలో రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలు అంతా ఒకటై ప్రజా కోర్టు లోపల మీకు శిక్ష వేయడానికి ఈరోజు వాళ్ళు సన్నద్ధమవుతా ఉన్నారు.